చూస్తున్నా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ప్రదీప్ కుమార్ గౌడ్ అనుచరులు వీరంగం సృష్టించారు దేవరకద్ర టికెట్ ను ప్రదీప్ కుమార్ గౌడ్ ఆశించారు అయితే టికెట్ ను మరొకరికి కేటాయించడంతో ఆందోళనకు దిగారు రెండు రోజుల్లో ప్రస్తుత అభ్యర్థిని మార్చి ప్రదీప్ గౌడ్ కి టికెట్ ఇవ్వకుంటే పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు ఈ ఉదయం జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన ప్రదీప్ కుమార్ గౌడ్ అతని అనుచరులు ఉన్నట్లుండి వీరంగం సృష్టించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బస్వరాజు నడి తెలుసుకుందాం బస్వరాజు అప్డేట్స్ ఏంటి పవన్ ఇవాళ దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన ప్రదీప్ కుమార్ గౌడ్ 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వివిధ పదవుల్లో కొనసాగారు ప్రజాప్రతినిధిగా కొనసాగారు అయితే ఈసారి ఖచ్చితంగా తాను పోటీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా కాలం నుంచి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అయితే ఇటీవల పార్టీలో చేరిన మధుసూదన్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది మధుసూదన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కాబడి ఆయన పనిచేస్తున్నారు అయితే ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొనే నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అదేవిధంగా ప్రదీప్ కుమార్ గౌడ్ ముగ్గురు మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది దాంతో ప్రశాంత్ అదేవిధంగా ప్రదీప్ ఇద్దరు కూడా నిన్న దేవరకద్రలో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిరసనను వ్యక్తం చేశారు ఈ నెల వచ్చే నెల 3వ తేదీ లోపు అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాల్సిందే లేకుంటే తాము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము అదేవిధంగా మళ్ళీ గెలుస్తాం గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోనే కొనసాగుతామన్న ఉద్దేశంతో ఇవాళ వచ్చి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం సజావుగానే కొనసాగింది సమావేశం అనంతరం ఎవరైతే ప్రదీప్ కుమార్ అనుచరులు వచ్చారో వెనకాల ఉన్న ప్రదీప్ కుమార్ అనుచరులు ఒక్కసారి గెలిస్తే అక్కడ ఉండే చైర్స్ మొత్తం విరగొట్టడం జరిగింది దాంతో హంగామా అయింది తోపులాట జరిగింది అయితే దీంతో ప్రదీప్ కూడా అంటే మనస్తాపానికి గురైనట్టుగా కనిపించాడు ఖచ్చితంగా ఇది అంటే తాను అలా చేయాలని రాలేదు చాలా శాంతిపూర్వకంగానే సమావేశం ఏర్పాటు చేద్దామని వచ్చాను అయితే కొంతమంది కార్యకర్తల వల్ల తనకు కూడా చెడ్డ పేరు వస్తుందన్న భావన ప్రదీప్ లో కనిపించింది పవన్ ఓకే బస్వరాజు